తిరుమలలో రెండు పాములు హల్చల్ చేశాయి. నడక మార్గంలో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు కంగారు పడిపోయారు. గాలి గోపురం వద్ద ఈ ఘటన జరిగింది. భయాందోళనకు గురైన భక్తులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పాములను చాకచక్యంగా బంధించారు. మరోవైపు తిరుమలలోని ఫిల్టర్ హౌస్ వద్ద కూడా ఓ పాము ప్రత్యక్షమైంది. సుమారు 7 అడుగుల పొడవు ఉండే పాము కనిపించడంతో టీటీడీ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును బంధించారు. ఇది జరిగిన గంటలోనే గాలిగోపురం వద్ద నాగుపాము ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు నాగుపామును బంధించారు. రెండు పాములను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వేసవికాలం కావడంతో ఉక్కుపోత కారణంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ సూచించారు. కనిపించిన వెంటనే వాటిపై దాడి చేయకుండా సమాచారం ఇవ్వాలని కోరారు.